పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. వైసీపీ అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పార్టీ సమన్వయంతో కుట్రలు తిప్పికొట్టాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పల్లా శ్రీనివాసరావు అశోక్ బాబును ఆదేశించారు. మరోవైపు అనంతపురం జిల్లాలో రథానికి నిప్పుపెట్టిన ఘటనలో పోలీసుల తీరుపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం వద్ద ప్రస్తావన తీసుకువచ్చిన నేతలు విచారణ చేయకుండా రాజకీయ ప్రమేయం లేదని చెప్పారని తెలిపారు. అత్యుత్సాహంతో పోలీసులు ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీకి సంబంధించి తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి రవిచంద్. సిద్ధంగా ఉన్నారు రవిచంద్. బలరాం, టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం నుంచి కూడా 11 గంటల నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. ఈ సమావేశంలో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలతో కూడా భేటీ అయ్యారు. ఎందుకంటే చాలా కాలంగా వారితో భేటీ జరగలేదు, కానీ ఇవాళ సీరియస్ గా ఒక భేటీ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందుబాటులో ఉన్న నేతలంతా కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించారు. ముఖ్యంగా హోంమంత్రి అనిత, అదేవిధంగా స్వామి మంత్రి ఇద్దరు మంత్రులు హాజరయ్యారు. సీనియర్ నేత వరలరామయ్య, అశోక్ బాబు, ఏదైతే టీడీ జనార్దన్, పలువురు సీనియర్ నేతలంతా కూడా హాజరై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించడం జరిగింది. అయితే సీఎం కొన్ని ఆసక్తికర విషయాలు కావచ్చు, కొన్ని విషయాలు అయితే వీరితో చర్చించారు. ఏదైతే పార్టీ తరఫున మాట్లాడేటప్పుడు ఏదైనా సమాచారం అవసరం ఉంటే సీఎం కార్యాలయంతో సంప్రదించి సమాచారం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితి కూడా రాజకీయ ఏదైతే ప్రతిపక్షం రాజకీయ ఎదురుదాడి చేస్తుంది, దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనపై ఉందని కూడా చంద్రబాబు నేతల్ని ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఏదైతే వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుంది, అసత్య ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని కూడా వారికి బాధ్యతలను అయితే చంద్రబాబు గుర్తు చేశారు. అదేవిధంగా ఏదైతే మొన్న అనంతపురంలో జరిగిన ఘటనను కూడా ఇక్కడ ప్రస్తావించారు నేతలు. అక్కడ ఉన్న పోలీసు అధికారులు రథం తగలబడిన దానికి కారణం వైసీపీ నేత అయితే అతన్ని వెనకేసుకొచ్చే విధంగా రాజకీయ కారణాలు లేవు దీని వెనక అని చెప్పి ఒక పోలీసు అధికారులు స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటూ చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా నేను చూస్తానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. కొంతమంది పోలీసు అధికారులు ఇంకా మార్పు రాలేదని కూడా నేతలంతా కూడా చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అవన్నీ కూడా నేతల ఏదైతే పోలీసుల పనితీరును కూడా పరిశీలిస్తున్నాను, ఏదైనా ఇబ్బంది ఉంటే తగిన చర్యలు వారిపై తీసుకుంటానని కూడా నేతలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కృష్ణా గుంటూరు, ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థి విషయం కావచ్చు, అదేవిధంగా పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అభ్యర్థి విషయంలో, ఈ రెండు సంబంధించిన అభ్యర్థుల విషయాలను కూడా నేతలంతా కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికీ కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అభ్యర్థిగా ప్రకటించాలని ప్రాథమికంగా నిర్ధారించారు. మాజీ మంత్రిగా ఉన్నారు ఆలపాటి రాజా, తెనాలి సీటు మొన్నటి వరకు పనిచేశారు, కానీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా జనసేనకి నాదెండ్ల మనోహర్కి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని హామీ ఇచ్చిన మీదట చంద్రబాబు ఇతనికి ఏదైతే ఆలపాటి రాజాకి ఇవ్వడానికి కొంత సుముఖంగా ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించిన సీటు విషయంలో కూడా కొంత కాంపిటీషన్ అధికంగా ఉంది, కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ కూడా పోటీ అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సీట్లకు సంబంధించి అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తారు. అందరూ కూడా కథన రంగంలో దిగాలి. ఈ రెండు సీట్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచి తీరాలని కూడా చంద్రబాబు నేతలకు హితబోధ చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై కూడా మాట్లాడుకున్నారు. ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారం కావచ్చు, తదితర రాజకీయ పరిణామాలన్నీ కూడా మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే నేతలందరూ కూడా చంద్రబాబుకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు, రాజకీయ విమర్శల విషయంలో ఉపేక్షించవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా గట్టిగా తిప్పికొట్టండి నేతలకి చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. చాలా రోజుల తర్వాత నేతలందరితో కూడా చాలా ఆత్మీయంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారని నేతలంతా కూడా చాలా ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.